श्री गुरुभ्यो नमः परम पवित्रवैन नात्म बंधुवुलंदरिकी श्री सुभकृत नाम संवत्सर उगादि शुभाकांक्षलु तुला राशि वारिकी ई संवत्सरं ఆదాయం 8 గా వ్యయం 8 గా రాజ్యపూజ్యం 7 గా అవమానం 1 గా ఉంది. వీరికి ఆదాయము వ్యయంలో ఎటువంటి వ్యత్యాసం లేదు. రాజ్యపూజ్యం అంటే గౌరవమానానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రమే ఒక 10 మెట్లు పైన ఉంటారు. వీరిని అవమానించే వారు వీరిని దూషించేటటువంటి వారు ఈ సంవత్సరంలో కాస్త పక్కకు సడలుతారు. ఎందుకంటే గడిసిన కొంతకాలం నుంచి వీళ్ళు భగవంతుడి యొక్క తత్వాన్ని అలవర్చుకోవడంతో పాటుగా నేను అభివృద్ధి చెందాలి, నా జీవితంలో నేను సంకల్పం చేసుకున్న ప్రతి కార్యములో కూడా అభివృద్ధి సాధించాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఎన్నో రకాలుగా పరిపరి విధాలుగా భగవత్ నామాన్ని అలాగే పూజ దేవతా సందర్శనం ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రియల వల్ల ఈ యొక్క పరిహారాల వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఈ సంవత్సరం వీరికి శత్రుభావ తగ్గుతుంది. అలాగే ఈ యొక్క తులా రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే చెప్పే మాట ఒకటే, ఈ సంవత్సరం అంతా మీకు బాగుండలేదు, మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీకు డబ్బుకు కొరత ఉంటుంది, మీరు సర్వత్రా నష్టాన్ని ఎదుర్కొంటారు అని పరిపరివేదాలకు చెప్తూ ఉంటారు. వాటిని దృష్టిలో పెట్టుకొని మనస్తాపానికి మానసికమైనటువంటి వికారాలకు గురి కావద్దు. ఇక్కడ గోచారం ప్రకారము అంత అనుకూలత లేకపోయినా మీరు గతంలో చేసినటువంటి భగవంతుని యొక్క ఆరాధన వల్ల మీరు కష్టపడి పనిచేసినటువంటి ఆ యొక్క పని పట్ల మీకుండేటటువంటి విశ్వాసం చేత ఈ సంవత్సరంలో అలాగే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మీ యొక్క జన్మ లగ్నాన్ని అనుసరించి మీ యొక్క జన్మ లగ్నాన్ని అనుసరించి మీకు జరుగుతున్నటువంటి మహర్దశ అంతర్దశ ప్రత్యంతరదశ సూక్ష్మదశ ప్రాణదశల ఆధారంగా మీకు మంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఈరోజు కాకపోతే రేపు బాగుంటుంది రేపు బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మీరు ఆ విధంగానే వెళ్ళండి. దయచేసి నా సలహా, ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరిని పడితే వారిని నా జాతకం చెప్పండి నా జాతకం చెప్పండి నా జాతకం చెప్పండి నాకు ఎప్పటి నుంచి బాగుంటుంది అని మాత్రం అడగద్దు. ఎందుకంటే అలా అడగడం ప్రారంభించడంతోనే ఒక చిట్టా ఓపెన్ చేస్తారు, మీకు ఇంత ఘోరంగా ఉంది, ఇన్ని సమస్యలు ఉంటాయి, ఇన్ని కష్టాలు ఉంటాయని. దయచేసి మీరెవరిని కూడా, నేను చెప్పేది ఒకటే, ఎవరిని కూడా నా జాతకం ఏంటి నా జీవితం ఏంటి ఈ సంవత్సరం నా యొక్క జాతకం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయని మాత్రం మీరు ఎవరిని అడగండి. మీ పని మీరు చేయండి. మీ ఉద్యోగం ఏదైతే ఉందో, మీ వ్యాపారం ఏదైతే ఉందో, కుటుంబ పోషణ కోసం మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నిటినీ కూడా యథావిధిగా నిర్వహించండి. దానితో పాటుగా భగవంతుని పట్ల మీకుండేటటువంటి అసంచలమైనటువంటి భక్తిని శ్రద్ధను విశ్వాసాన్ని కూడా కొనసాగిస్తూ ఉండండి. దానికి తోడు మీరు స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి. కేవలం స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయడం వల్ల మీ జీవితంలో మీరు ఏదైతే వాంఛిస్తున్నారో, ఏదైతే ధర్మబద్ధంగా కోరుకుంటున్నారో, ఆ కోరికను అతిశీఘ్రంగా ఫలించే గొప్ప మహామంత్రం. ఈ సంవత్సరం అంతా మీరు మౌనంగా ఉండండి, మీ పని మీరు చేయండి. మీ జాతకాల కోసం, మీ గోచారం కోసం, మీ వ్యక్తిగత జీవితం కోసం ఎవరిని కలవకండి, ఏ అపాయింట్మెంట్లు తీసుకోకండి, మీ పని మీరు చేయండి. మీకు వీలైతే ఈ సంవత్సరం పాటు ఈ రాశి ఫలితాలను చూడకుండా పక్కన ఉండండి. ఎందుకంటే ఈ రాశి ఫలితాలను మీరు చూస్తూ ఉన్నారనుకోండి, ఎవరెవరైతే చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మంది నెగిటివ్ని మాత్రం ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. అవి మన మైండ్లోకి వెళ్ళిన తర్వాత నిరంతరం మన మనసు దొలిచేస్తూ ఉంటుంది, నాకు బాగాలేదంట, నాకు బాగాలేదంట, నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని. ఇక్కడ నిజంగా ఎలా ఉందో అది పక్కన పెడితే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మనం మరింత అతలాకుతలం అయిపోయి బాగున్నటువంటి జీవితాన్ని కూడా బాగోలేని దుఃఖభరితంగా మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీ పని మీరు చేయండి. ఈ సంవత్సరం వరకు రాశి ఫలితాలు జాతకాలు ఇటువంటి పక్కన పెట్టండి, ఈ మంత్రం జపం చేయండి. అలాగే మరొకటి అద్భుతమైన పరిహారం, మీకు మీ దగ్గరలో ఎక్కడైనా రావి వృక్షం ఉంటే, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి వారు ఆడవారు కానీ మగవారు కానీ
పిల్లలు గాని ఎవరికైనా సరే దేనికైనా సరే ఈ పరిహారం ఒకటి చేయండి. దగ్గరలో మీకు రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టుకు పసుపు రంగు దారం ఎరుపు రంగు దారం రెండు దారాలు తీసుకోండి. రెండు దారాలను కూడా ఆ వృక్షానికి 27 సార్లు కడుతూ దశనామ రక్షా స్తోత్రం ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమః వ్యాలోపవీతి కవచి శూలి సూరః శివప్రియః అనేటటువంటి ఈ దశనామ రక్షా స్తోత్రాన్ని జపిస్తూ ఆ చెట్టు చుట్టూ 27 సార్లు కట్టండి. ఇది శనివారం శనివారం కట్టండి. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఏ సమయంలో మీరు ఎక్కడున్నా తప్పనిసరిగా ఒక వారానికి ఒకరోజు ప్రక్రియ చేయండి. ఈ మంత్రం జపం చేయండి. మీరు ఏది కోరుకుంటున్నారో ఏది జరగాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా యథావిధిగా జరగడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి మీకు సకల విధాల శక్తి సామర్థ్యం పెరగడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. కేవలం ఈ పరిహారం రాళ్ళు రప్పలు అవి ఇవి ఏమి ధరించాల్సిన అవసరం లేదు. భక్తితో ఈ మంత్రం జపం చేయండి, రావి వృక్ష ప్రదక్షం చేయండి, సరిపోతుంది. మీ గృహంలో జపం చేయడం వల్ల మీరు మరింత వృద్ధి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. నేను చెప్పేటటువంటి సలహా కూడా అదే. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేసేటటువంటి ఎన్నో రకాల మాటలు మాట్లాడతారు ఈ రాశి గురించి, కేవలం తులారాశి గురించి. కాలభైరవ గురు గంటల పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 2022-23 పంచాంగం. ఈ పంచాంగంలో ఒక అద్భుతమైనటువంటి విశిష్టత, 33 రకాల శక్తివంతమైన మహామంత్రాలతో ఏ నక్షత్రాల వారు వారి జీవిత పర్యంతము ఏ అమ్మవారి యొక్క పూజ ఆరాధన చేయాలనేటటువంటి అద్భుతమైన విశిష్టత కలిగినటువంటి శక్తివంతమైన పరిహారాలతో, అలాగే రసజ్వల రహస్యం అంటే ఒక స్త్రీ పుష్పవతి అయినప్పుడు వారి యొక్క నక్షత్రము తిథి వారాలు లగ్నాల అనుగుణంగా వారి జీవితంలో అదృష్టము మహా అదృష్టము ఏ విధంగా ఉంది, ఒకవేళ ఏదైనా శాంతియుక్తమైనటువంటి తిథి వారము ఉంటే ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి సంపూర్ణ వివరణతో పాటుగా మహాచండి కవచముతో ఉద్యోగ సిద్ధి కొరకు కాలభైరవ బ్రహ్మ కవచంతో రూపొందించబడిన భారత ప్రభుత్వ ఆమోదిత దుర్గణిత పంచాంగం అన్ని పుస్తక పూజ సంబంధించినటువంటి షాపులలో లభ్యమగును. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ ఆశీస్సులు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.